గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనాలు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 37. నా అమెరికా ప్రయాణం. అమెరికా? వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన అనుభవం ఇది. దరిమిళ, నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు చూసి తక్షణమే గుర్తుపెట్టిన అనేక ముఖాలు. పాంచి విద్యాలయంలో సామాను గదిలో దుమ్ముపట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చొని ధ్యానంలో మునిగి ఉన్నాను. కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవడమే నాకు కష్టంగా ఉండేది. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అమెరికా వెళ్ళిన సందర్భపు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1995లో రాంచీ ఆశ్రమంలో యోగానంద గారికి దివ్యదర్శనం కలిగిన సామాను గది ఉండిన స్థలంలో ఒక భవ్యమైన స్మృతి మందిరం అంకితం చేయబడింది. అంతర్దర్శనం కొనసాగింది. అపార జనసమూహం ఒకటి తదేకంగా నా వైపు చూస్తూ నటీనట బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది. సామాను గది తలుపు తెరుచుకుంది. మామూలుగానే కుర్రవాళ్లలో ఒకడు నేను దాక్కునే ఉన్న చోటు కనిపెట్టేశాడు. ఇలా రా విమల్ అని ఉత్సాహంగా పిలిచాను. నీకు వార్త చెప్పాలి, ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు. అమెరికా కాండి అంటూ ఆ అబ్బాయి నా మాటల్ని మారు పలికాడు. చంద్రలోకానికి అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా, అవును కొలంబస్ లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు. ఈ రెండు దేశాలకి మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది. విమల్ ఎగిరి చక్కాపోయాడు. కాసేపట్లో ఈ రెండు కళ్ళ వార్తాపత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయం అంతకీ తెలిసిపోయింది. దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిపించి విద్యాలయాన్ని వారికి అప్పగించాను. విద్యాబోధనలో లాహిరి మహాశయుల యోగాదర్శాన్ని మీరెప్పుడూ మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడు సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అన్నాను. చిన్న చిన్న కుర్రాళ్ల వైపు, ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు. ఇక నుంచి నేను దూరదేశాల్లో ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మర్నాడు అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభ, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రిలీజియస్ లిబరల్స్కు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను. ఆ సంవత్సరం అది బోస్టన్లో అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది. నా తల సుడిగుండంలో పడ్డట్టై శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర గారి సన్నిధికి చేరాను. గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభలో మాట్లాడడానికి ఇప్పుడే నాకు ఆహ్వానం వచ్చింది, నేను వెళ్ళనా? నీకోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి అని తూకిగా జవాబిచ్చారు గురుదేవులు. వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదు. కానీ గురుదేవ, బహిరంగ ఉపన్యాసాల గురించి నాకేం తెలుసండి? నేను ఉపన్యాసం ఇచ్చిందే అరుదు, అది కూడా ఇంగ్లీషులో ఎన్నడూ కాదు అని దిగులుగా అన్నాను. ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది, యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాల వాళ్ళు విని తీరవలసిందే. నేను నవ్వాను. బాగుంది, కానీ పూజ్య గురూజీ, అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారనుకోను. ఇంగ్లీషు భాషలో అడ్లు దాటుకుపోయడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి. శ్రీ యుక్తేశ్వర్ గారు, నేను మామూలుగా బెంగాలీలో మాట్లాడుకునేవాళ్ళం. నాన్నగారి దగ్గర నా ఉద్దేశాలు బయటపెట్టేసరికి ఆయన అదిరిపడ్డారు. అమెరికా ఆయనకు నమ్మశక్యం కానంత దూరదేశంలా అనిపించింది. మళ్ళీ నన్నెన్నడూ చూడలేదేమోనని భయపడ్డారు. ఎలా వెళ్ళగలవు అని కఠినంగా అడిగారు. నీ ఖర్చు ఎవరు భరిస్తారు? నా చదువుకు, నా యావత్ జీవితానికి అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడం వల్ల ఆయన ప్రశ్న నా ప్రయత్నాన్ని తపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారాయన. ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తాడు.
నేను ఈ జవాబు ఇస్తున్నప్పుడు ఇలాంటి జవాబే చాలా కాలం కిందట ఆగ్రాలో అనంతన్నయ్యకు ఇచ్చానని తలుచుకున్నాను. తర్వాత అట్టే కపటం లేకుండా ఇలా అన్నాను, నాన్నగారు నాకు సహాయం చేయమని బహుశా దేవుడే మీ మనసుకు తోపించవచ్చు. ఓహో, ఎన్నటికీ అలా జరగదు అంటూ జాలిగా చూశారు నా వైపు. అందువల్ల ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను నీకు ఈ డబ్బు ఇస్తున్నది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు, లాహిరి మహాశయులకు విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా మాత్రమే. ఇక ఆ పడమటి దేశానికి వెళ్ళు, జాతి మత భేదం లేని క్రియాయోగ బోధలు వ్యాప్తి చెయ్యి. నాన్నగారు నిస్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని ప్రక్కకు పెట్టగలిగినందుకు నా హృదయం గాఢంగా చెలించింది. నన్ను విదేశీ యాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకుముందు రాత్రి ఆయనకు సరైన అనుభూతి కలిగింది. బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోలేమేమో. అప్పటికే 67 ఏళ్ల వయసులో ఉన్న నాన్నగారు విచారంగా అన్నారు, ఈశ్వరుడు మళ్ళీ ఒకసారి మనని తప్పకుండా కలుపుతాడు అంటూ సమాధానమివ్వడానికి అంతరజ్ఞానానుభూతి వల్ల కలిగిన దృఢ విశ్వాసం ఒకటి ప్రేరణ ఇచ్చింది. అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోవడానికి గురుదేవుల్ని నా స్వదేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా నాకు చాలా భయం వేసింది. భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం గురించి నేను చాలా కథలు విన్నాను. సాధు సత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీతమవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైనది ఈ ప్రపంచం. పాశ్చాత్య వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ప్రాచ్య దేశం నుంచి వచ్చిన గురువు హిమాలయాల చలిబాధలు తట్టుకోవడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ దృఢంగా ఉండాలి అనుకున్నాను. ఒకనాడు వేకువ వేళ ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే దేవుడి మాట వినేదాక ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నాను. ఆయన ఆశీస్సులు, ఆధునిక ఉపయోగితావాదపు పొగమంచులో నేను దారితప్పిపోనన్న హామీ కావాలని కోరుకున్నాను. అమెరికా వెళ్ళడానికి నా మనసు సిద్ధంగానే ఉంది, కానీ అంతకన్నా గట్టిగా దైవానుమతి సాంత్వన వినాలని తీర్మానించుకుంది. వెక్కి వెక్కి వచ్చే ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. జవాబేమీ రాలేదు. మధ్యాహ్నానికి ప్రార్థన పరాకాష్ఠకు వచ్చింది. వేదన భారంతో నా తల తిరిగిపోతుంది. మరొక్కసారి ఏడ్చానంటే నా మనోవేదన మరింత గాఢమై నా తల పగిలిపోతుందేమో అనిపించింది. ఆ సమయంలో మా గడపార రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్న చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకొని తలుపు తీశాను. సన్యాసులు కట్టుకునే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచాయన ఎదురుగా కనిపించారు. ఇంట్లోకి వచ్చారు. ఈయన బాబాజీ అయి తీరాలి అనుకుని దిగ్భ్రమ చెందాను. ఏమంటే నా ఎదురుగా ఉన్న ఆయనకి పడుచుతనంలో ఉన్న లాహిరి మహాశయుల మొక్కట్లు ఉన్నాయి. ఆయన నా ఊహకు జవాబిచ్చారు, అవును నేను బాబాజీని. ఆయన హిందీలో మధురంగా మాట్లాడారు, మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు, నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు, భయపడకు, నీకు రక్ష ఉంటుంది అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపించాడు. స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తర్వాత బాబాజీ మళ్ళీ నాతో మాట్లాడారు. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం కిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకు చెప్పాను. నాకు నోట మాట రాలేదు. ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరిబిక్కిరయ్యి నన్ను శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికి పంపినవారు ఆయనేనని ఆయన నోటి నుంచి విన్నందుకు గాఢంగా చెలించిపోయాను. ఆ అమర గురువుల పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కృపాదృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని ఆంతరంగిక సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ క్రియాయోగం అంటూ ఆయన గంభీరంగా ఇలా అన్నారు, చివరికి అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా
దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది. మహత్తర శక్తియుక్తమైన ఒక చూపుతో తమ విశ్వ చైతన్యాంశాన్ని నాకు చూపించి నన్ను పునీతుణ్ణి చేశారు ఆ మహాగురువులు. దివిసూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్దిత యది భాహ సదృశ్యీ సాస్యాత్ భాసస్థ్యస్య మహాత్మనః. భగవద్గీత 1వ అధ్యాయం 12వ శ్లోకం. ఆకాశంలో ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయించినప్పటికీ కూడా వారి నుంచి వెలువడే కాంతి మహాత్ముడి దివ్య ప్రకాశానికి సాటి రాదు. కాసేపట్లోనే బాబాజీ గుమ్మం దగ్గరికి వెళ్ళబోతూ, నా వెంట రావడానికి పూనుకోకు, నువ్వలా రాలేవు అన్నారు. బాబాజీ వెళ్ళిపోకండి, దయ ఉంచి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడ్డాను. నన్ను మీతో తీసుకుపోండి, ఇప్పుడు కాదు మరో మాట అన్నారాయన. ఉద్రేకం పట్టలేక ఆయన హెచ్చరికను లెక్క చేయలేదు నేను. ఆయన వెంట పడిపోవడానికి ప్రయత్నం చేయబోతే నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి తెలిసింది. గుమ్మంలోంచి ఆప్యాయంగా నా వైపు ఒక చూపు విసిరారు బాబాజీ. ఆశీస్సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి తర్వాత వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయన మీదే నిలిచిపోయాయి లాలసతో. కొన్ని నిమిషాల తర్వాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చొని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను. నా ప్రార్థనను మన్నించి సమాధానం ఇవ్వడమే కాకుండా బాబాజీతో సమాగమ భాగ్యం నాకు కలిగించినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సనాతనులు నిత్య యవ్వన పూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో నా శరీరం యావత్తూ పావనమైనట్టనిపించింది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనస్సులో ఉంటూ వచ్చింది. నేను బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు. నా మానవ జీవితానుభవాల్లోకెల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి నా గుండెలోనే దాచిపెట్టుకున్నాను. లోక ప్రయోజనాల పట్ల ఆసక్తి గల ఏకాంతవాసులైన బాబాజీని నా కళ్ళతో నేను చూశానన్న సంగతి చెబితే ఈ ఆత్మకథ చదివే పాఠకులు ఆయన ఉనికి వాస్తవమేనన్న సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఈ పుస్తకం కోసం ఆధునిక భారతదేశపు ఈ యోగి క్రీస్తు అంటే యోగీశ్వరుల వాస్తవ చిత్రాన్ని గీయడానికి నేను ఒక చిత్రకారుడికి సహాయపడ్డాను. అమెరికాకు బయలుదేరడానికి ముందు నాటి రాత్రి శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను. నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మర్చిపో, అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవరుచుకోకు, రెండు దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైనవి తీసుకో అని చెప్పారాయన తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో. దేవుడి కుమారుడిగా నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో ప్రపంచమంతటా చెదురుముదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమ గుణాల్ని అన్వేషించి వాటిని నీలో కలుపుకో. ఆ తర్వాత నన్ను ఆశీర్వదించారు. దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ల వైపు చూస్తుంటే నీ కళ్ళలోంచి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ల మెదళ్లలోకి ప్రవేశించి వాళ్లలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ల భౌతికమైన అలవాట్లను మార్చేస్తుంది. చిరునవ్వు నవ్వుతూ ఇంకా అన్నారు, చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నట్టడవిలోనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు. శ్రీ యుక్తేశ్వర్ గారి ఈ ఆశీస్సులు రెండు సమృద్ధిగా ఫలించాయి. ఒక్క స్నేహితుడు కూడా లేని అమెరికా దేశానికి ఒంటరిగా వచ్చాను, కానీ అక్కడ కాలావధి లేని ఆత్మోపదేశాలని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వేలాది మంది దొరికారు. నేను 1920 ఆగస్టులో ద సిటీ ఆఫ్ స్పార్తా అనే ఓడలో భారతదేశం నుంచి బయలుదేరాను. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకు బయలుదేరిన మొట్టమొదటి ప్రయాణికుల ఓడ అదే. ప్రభుత్వ కార్యాలయ నిత్య పరిపాటి వ్యవహారాల్లో కేవలం గుడ్డిగా అనుసరించే పద్ధతుల వల్ల నా పాస్పోర్టు మంజూరు కావడానికి అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు అలౌకిక అద్భుత రీతిలో తొలగిపోయిన తర్వాత నా ప్రయాణం టికెట్టు బుక్ చేసుకోగలిగాను. 2 నెలలు పట్టిన ఆ ప్రయాణంలో నా తోటి ప్రయాణికుడొకడు నేను బోస్టన్ మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళుతున్న సంగతి తెలుసుకున్నాడు. స్వామి యోగానంద అంటూ చిత్రమైన ఉచ్చారణతో సంబోధించాడు నన్ను.
నేను ఉత్తరోత్తర అమెరికన్ల ఉచ్చారణలో నా పేరు పలకగా విన్న అనేక రకాల్లో అది ఒకటి. వచ్చే గురువారం రాత్రి మీరు ప్రయాణికులకు ఒక ఉపన్యాసం ఇచ్చి అనుగ్రహించండి. జీవిత సంగ్రామం దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయం మీద మాట్లాడితే మాకెంతో లాభంగా ఉంటుంది అనుకుంటున్నాను అన్నాడాయన. అయ్యో, ఇప్పుడు నా జీవిత సంగ్రామాన్నే ఎదుర్కోవాల్సి వచ్చిందే అని తెలుసుకున్నాను బుధవారం అన్నాడు. నా భావాల్ని ఇంగ్లీషులో ఒక ప్రసంగంగా సమకూర్చాలని శతవిధాలా ప్రయత్నించి ఆ అవస్థ పడలేక చివరికి అన్ని సన్నాహాలు విరమించుకున్నాను. నా ఆలోచనలు జీనుకేసి చూసిన అడవి గుర్ర పిల్లలాగా ఇంగ్లీషు వ్యాకరణ నియమాలతో సహకరించడానికి మొరాయించాయి. అయితే మా గురుదేవుల వెనకటి హామీల్నే పూర్తిగా నమ్ముకొని గురువారం నాడు ఓడలో ఉన్న సమావేశం హాలులో హాజరైన శ్రోతల ఎదుటికి వచ్చాను. వాగ్ధార ఏది నా పెదవుల దాకా రాలేదు. నోట మాట లేక సభాసదుల ముందు అలాగే నిలబడిపోయాను. 10 నిమిషాల పాటు సహన పరీక్షకి గురి అయిన తర్వాత శ్రోతలు నా అవస్థ కనిపెట్టి నవ్వడం మొదలెట్టారు. ఆ సమయంలో ఆ పరిస్థితి నాకైతే వినోదంగా ఏం లేదు, దాన్ని అవమానకరంగా భావించి నిశ్శబ్దంగా గురుదేవులకు నా విన్నపం పంపాను. నువ్వు మాట్లాడగలవు, మాట్లాడు అంటూ ఆయన స్వరం తక్షణమే నా అంతరంగంలో ధ్వనించింది. వెంటనే నా భావాలు ఇంగ్లీషు భాషతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్నాయి. 45 నిమిషాల తర్వాత కూడా శ్రోతలు సావధానంగా ఉన్నారు. ఆ ఉపన్యాసమే ఆ తర్వాత అమెరికాలో నేను వివిధ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానాలు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత నేను మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. జాగ్రత్తగా వాకబు చేసిన మీదట ప్రయాణికులు కొందరు చెప్పినదేమిటంటే, సంచలనం కలిగించే విధంగా శుద్ధమైన ఇంగ్లీషులో మీరు ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్త విని దేశ కాలావరోధాలన్నిటినీ సున్నా చేస్తూ గురుదేవులు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంగతి మళ్ళీ కొత్తగా గ్రహిస్తూ సరిగ్గా సమయానికి నాకు అందించిన సహాయానికి ఆయనకు సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు బోస్టన్ మహాసభలో ఎదురుకాబోయే ఇంగ్లీషు ఉపన్యాసం అనే కఠిన పరీక్ష గురించి భయాందోళనలు అనుభవించాను. ప్రభు, నువ్వే నాకు ఏకైక స్ఫూర్తివి అయ్యేలా అనుగ్రహించు అని గాఢంగా ప్రార్థించాను. మా ఓడ ద సిటీ ఆఫ్ స్పార్టా 1 సెప్టెంబర్ బోస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది. 1920 అక్టోబర్ 6 అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా మహాసభలో ప్రసంగించాను. శ్రోతలకు అది బాగానే నచ్చింది. అమ్మయ్యా అని ఒక నిట్టూర్పు విడిచాను. ఉదార హృదయులైన అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ కార్యదర్శి మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్ష న్యూ పిలిగ్రిమేజెస్ ఆఫ్ ద స్పిరిట్ బోస్టన్ బీకన్ ప్రెస్ 1921 కింది విధంగా వ్యాఖ్య రాశాడు. రాంచి బ్రహ్మచర్యాశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకువచ్చారు. ధారాళమైన ఇంగ్లీషులో పటిష్టమైన వచస్సుతో దార్శనిక స్వభావానికి సంబంధించిన మతశాస్త్రం ద సైన్స్ ఆఫ్ రిలిజియన్ అనే విషయం మీద ఉపన్యాసం ఇచ్చారు. అధిక సంఖ్యాకులకు అందించడం కోసం దీన్ని కరపత్ర రూపంలో ముద్రించడం జరిగింది. మతమన్నది విశ్వజనీనమని అది ఒకటేనని అన్నారాయన. కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీల్ని ఆచారాల్ని మనం విశ్వజనీనం చేయలేకపోవచ్చు, కానీ మతంలో ఉన్న సామాన్య తత్వాన్ని విశ్వజనీనం చేయవచ్చు. అందరూ దాన్ని సమానంగా అనుసరించి మన్నించాలని కోరవచ్చు. నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కు వల్ల మహాసభ ముగిసిపోయిన తర్వాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను. బోస్టన్లో అతి సామాన్య పరిస్థితుల్లో 3 సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. నేను బహిరంగోపన్యాసాలు ఇచ్చాను, తరగతుల్లో బోధించాను. సాంగ్స్ ఆఫ్ ద సోల్ అంటే ఆత్మగీతాలు అన్న కవితా సంపుటి రాశాను. ఈ కవితా సంపుటికి సిటీ ఆఫ్ న్యూయార్క్ కళాశాల అధ్యక్షులైన ఫ్రెడరిక్ బి రాబిన్సన్ పీఠిగా రాశారు. లాస్ ఏంజలిస్లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రచరణ ఇది. 1939 డాక్టర్ రాబిన్సన్ గారు సతీ సమేతంగా భారతదేశం వచ్చారు. ఒక యోగదా సత్సంగ సమావేశంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఆయన.
1924లో నేను అమెరికా ఖండ పర్యటన ప్రారంభిస్తూ అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను. సుందరమైన అలాస్కాలో విశ్రాంతిగా గడపడం కోసం సియాటిల్లో ఓడ ఎక్కాను. విశాల హృదయులైన విద్యార్థుల సహాయంతో 1925లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలీస్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయ భవనం నేను చాలా ఏళ్ల క్రితం కాశ్మీరులో కలిగిన అంతర్దర్శనంలో చూసినదే. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాలని తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వర్ గారికి వెంటనే పంపాను. ఒక పోస్ట్ కార్డు మీద ఆయన బెంగాలీలో సమాధానం రాశారు. దాన్ని ఇక్కడ అనువాదం చేస్తున్నాను. 11 ఆగస్టు 1926. నా ప్రియవత్స, ఓ యోగానంద, నీ విద్యాలయము విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థుల్ని చూసి ఆనందంలో మునిగిపోతున్నాను. స్తోత్ర గీతాల్లో, రోగ నివారక స్పందనల్లో, రోగ నివారక దైవ ప్రార్థనల్లో నీ పద్ధతుల గురించి విని నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. బయటి గేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్కు దిగువన విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను. ఇక్కడంతా సజావుగా సాగిపోతుంది. దేవుడి దయ వల్ల నువ్వెప్పుడూ ఆనందంగా ఉండవుగాక. శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఏళ్లకేళ్ళు చకచక సాగిపోయాయి. నా కొత్త దేశంలో ప్రతిచోట నేను ఉపన్యాసాలిచ్చాను. 100ల కొద్దీ క్లబ్బుల్లో, కళాశాలల్లో, చర్చిల్లో, అన్ని రకాల శ్రోతల సమావేశాల్లోనూ ప్రసంగించాను. 1920-1930 మధ్య దశాబ్దిలో కొన్ని 100,000 మంది అమెరికన్లు నా యోగ విద్యాతరగతులకు హాజరయ్యారు. వాళ్ళందరికీ నేను 1929లో ప్రార్థనలు, ఆత్మావలోకనలు గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను. విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీ, యోగదా సత్సంగ సొసైటీ రాంచీ ప్రచురణ అన్న ఈ పుస్తకానికి ప్రఖ్యాత గాయని మేడం ఎమిలిటా గలీ కుర్సీ పీఠిక రాశారు. ఒక్కొక్కప్పుడు అంటే మామూలుగా నెలలో 1వ తారీఖున సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయం మౌంట్ వాషింగ్టన్ సెంటర్ నిర్వహణకు అయిన ఖర్చుకు బిల్లులు చుట్టచుట్టుకొని వచ్చి పడ్డప్పుడు భారతదేశపు నిరాడంబర ప్రశాంతి కోసం ఉవ్విళ్ళూరుతూ దాన్ని తలుచుకొని ఉండేవాణ్ణి. కానీ ప్రతిరోజు తూర్పు పడమటి దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండడం గమనించేవాణ్ణి. నా ఆత్మ ఆనందతరంగితమయ్యేది. అనేక సందర్భాల్లో దైవం తనను నడిపించినట్టు అనుభూతి పొందిన స్వదేశీ పిత జార్జ్ వాషింగ్టన్ తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికాకు ఆధ్యాత్మికోత్తేజం కలిగించే మాటలు ఇలా అన్నాడు. స్వతంత్రమై, జ్ఞాన సంపన్నమై, అద్యతన భావిలోనే ఘనతనదుకోగల దేశం మానవజాతికి అందించడానికి తగినది సర్వదా సమున్నత న్యాయము, లోకహితము నడిపించినట్టుగా నడుచుకునే ప్రజల ఉదార అతినవ్య ఆదర్శం, అంటే అమెరికా ప్రజలు ఆ విధంగా మానవజాతికి ఒక ఆదర్శంగా నడుచుకోవాలి. కాల చరిత్రల గతిలో అటువంటి ప్రణాళికల వల్ల కలిగే ఫలితాలు, దానికి నిలకడగా కట్టుబడి ఉండడం వల్ల కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలకైనా సమృద్ధిగా పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు శంకించగలరు? భగవంతుడు ఒక దేశం శాశ్వత సౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడిపెట్టకుండా ఉంటాడా? వాల్ట్ విట్మన్ రాసిన అమెరికా స్తుతి, హిమ్ టు అమెరికా, దౌ మదర్ విత్ దై ఈక్వల్ బ్రూడ్ లోంచి, నీ భవిష్యత్తులో నువ్వు, స్త్రీ పురుషుల విస్తార విజ్ఞతాయుత చింతనలో నువ్వు, నీ నైతిక ఆధ్యాత్మిక క్రీడాకారుల్లో దక్షిణం ఉత్తరం పడమర తూర్పుల్లో నువ్వు, నీ నైతిక సంపదలో నాగరికతలో నువ్వు. అప్పటిదాకా అతి గర్విష్టమైన నీ భౌతిక నాగరికత వ్యర్థంగా ఉండవలసిందే. నీ సర్వార్థ సాధక సర్వగ్రాహక ఆరాధనలో కేవలం ఏ ఒక్క మత గ్రంథంలోనో రక్షకుడితోనో ఉండిపోకుండా నువ్వు, నీ రక్షకులు అసంఖ్యాకులు, నీలోనే అంతర్నిహితులు, ఒకరికొకరు సమానులు, ఒకరిలా ఒకరు దివ్యులు. ఇవన్నీ నీలో తప్పక జరుగుతాయని జోస్యం చెబుతున్నాను ఈరోజు. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్.
జై గురుదేవ్, జై గురుదేవ్.